ఇప్పుడు మనం గేమ్ లోకి వెళ్ళబోతున్నాము మా షోలో 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి మీరు గేమ్ ఆడాల్సి ఉంటుంది మిమ్మల్ని ఇద్దర్ని సపోర్ట్ చేస్తూ ఇటువైపు వాళ్ళు మీరందరూ మన లావణ్య గారి టీం ని కోన గారి టీం ని సపోర్ట్ చేస్తున్నారా లేదా రాజా గారు అండ్ సిరి టీం ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా మీది పులి టీం వీళ్ళది మేక టీం మేము గేమ్ స్టార్ట్ చేసే ముందు చిన్న వార్మ్ అప్ అన్నమాట ఒక క్వశ్చన్ అడుగుతాము ఎవరు ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్ గా ఇస్తారో చూద్దాం స్టూడెంట్స్ లో నుంచి ఎవరికి తెలివితేటలు ఎక్కువ ఇది ఇవాల్టి మన క్వశ్చన్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు కానీ వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే లవ్ చేసి చూడు బిల్లు కట్టి చూడు అని మార్చేశారు అవి వాళ్ళ తెలివితేటలు వెంకట్ గారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట అండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు కానీ పిల్లల్ని కని చూడు నీకు తెలుస్తది కాలేజ్ బంకట్టి డైరెక్ట్ గా మూవీకి వెళ్ళిపోతాం కానీ వీళ్ళు కాలేజ్ బట్టి వాచ్మెన్ కి దొరికిపోయి వేస్ట్ ఫెలోస్ మాల్ తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఒకటే క్లాస్ లో ఒకటే డైలాగ్ తో ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేస్తాం చెప్పండి హాయ్ మామ్ నా పేరు ఇంతమంది కలిసి అరిచారంటే ఖచ్చితంగా మీరు సార్ అయి ఉంటారు మాస్టారు మాస్టారు చెప్పండి మాస్టారు ఒక డైలాగ్ తో ఒక క్లాస్ రూమ్ లో ఇద్దరు మందిని ఇంప్రెస్ చేస్తాడేమో గాని అదే డైలాగ్ ఫేస్బుక్ లో పెట్టి 10 మందిని ఒకేసారి ఇంప్రెస్ చేయగలిగి తెలివితేటలు మావి సార్ ఎందుకో వీళ్ళ తెలివితేటలు ఎక్కువ కనిపిస్తున్నాయి లెక్చరర్ ఒకే రూమ్ లో ఇన్విజిలేషన్ చేస్తా రెండు రూమ్ లో స్లిప్లు పట్టుకోగలిగే తెలివితేటలు మావి మీరు పట్టుకున్నటువంటి స్లిప్పులు కాకుండా వేరే చోట్ల కూడా స్లిప్పులు పెట్టగలిగిన తెలివితేటలు మావి రోజు కాలేజ్ కి మూడు జతల టీ షర్ట్లు పెట్టుకుని వెళ్తాను నా గర్ల్ ఫ్రెండ్ ఏది వేసుకొస్తా ఆ డ్రెస్ నేను మార్చేస్తా అసలు మా కాలేజ్ లో సివిల్ డ్రెస్ ఎలా ఉండదు మాలాంటిది సివిల్ డ్రెస్ వేసుకుని ఇంప్రెస్ చేస్తాను అలా ఉంటాయి వాళ్ళ తెలివితేటలు దొంగ తెలివితేటలు వాళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే వంటొచ్చా అమ్మా అని అడిగితే వేణీలు పెట్టడం తెలుసు అని చెప్తారు వాళ్ళు కొత్తిమీరకి కరేపాకు తేడా తెలియదు వాళ్ళ తెలివి వాళ్ళది తాగినా మేనేజ్ చేసి తెలివి మాది వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ వాళ్ళకి మెసేజ్ చేసింది అనుకో ఇంట్లో ఎవరు లేరు అని అంటే తలుపేసి పడుకో అని చెప్పే తెలివితేటలు వాళ్ళవి వాళ్ళకి అమ్మాయిలు పడేసే తెలివితేటలు ఉన్నాయి కానీ మేము ఇద్దరు ముగ్గురుతో సెటప్ మెయింటైన్ చేస్తూ కూడా దొరక్కని తెలివితేటలు మావి ఇది దొంగ తెలివితేటలు దొంగ తెలివితేటలు కానీ ఎందుకో సిరి నీ టీం బాగా కలిసి వచ్చింది నీకు ఓకే సరే అయితే గేమ్ మొదలెట్టేద్దామా సో లెట్స్ స్టార్ట్ సుమా అట్ట ఇక మొదలెడదామా ఇటువైపు పులి టీం సపోర్టర్స్ రెడీ మేకా టీం సపోర్టర్స్ రెడీ పులి టీం ఒకసారి పులిలా శబ్దం చేయండి ఇది నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినప్పుడు పై బర్త్ లో ఉండేవాడు పెట్టిన గురక ఎవరన్నా ఒకళ్ళు మీ పులులన్నీ నిద్రపోతున్నాయి నిద్రపోతున్నాయి మేకలకైతే డోకా లేదు అసలు మేక నో డోకా అరవమ్మ అసలు ఇవి మేకలో గొర్రెలో అర్థం కావట్లేదు సో ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి మొదటి రౌండ్ సర్వే రౌండ్ రెండో రౌండ్ వర్కింగ్ స్టిల్స్ రౌండ్ మూడోది యాక్టివిటీ రౌండ్ నాలుగోది వచ్చేసి జాక్ పాట్ రౌండ్ సో ఫస్ట్ రౌండ్ సర్వే రౌండ్ మొదలెట్టేద్దాము ఈ రౌండ్ లో ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి రకరకాల ప్లేసెస్ లో క్వశ్చన్స్ అడిగి టాప్ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాం టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి ఇప్పుడు అదే ఈ రౌండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి రైట్ ఆన్సర్ అయితే మీకు 1 పాయింట్ వస్తుంది ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు సో ఫస్ట్ సర్వే క్వశ్చన్ దానికి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ 3 ఆప్షన్స్ చూసిన తర్వాత మీరు బజర్ ప్రెస్ చేయండి ఎటువంటి సందర్భాల్లో మనకి అసలు నిద్ర పట్టదు ఒకటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు రెండు లవ్ రిజెక్ట్ చేసినప్పుడు మూడు ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అండ్ మేక వరల్డ్ లుకర్ ఫస్ట్ బజర్ నొక్కింది ఎవరు అంటే పులి పులి చెప్పండి
నువ్వు చెప్పు. లవ్ బ్రేక్అప్ అవుతున్నప్పుడు మీరేమనుకుంటున్నారు? నేను ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు. కానీ బజర్ నొక్కింది వాళ్ళు కాబట్టి పులి టీము, మీకు అవకాశం లేదు. కానీ ఒకవేళ రాంగ్ అయినట్టయితే మీరే లీడ్ లో ఉన్నట్టు చూద్దాం. అంటే లవ్ రిజెక్ట్ అయినప్పుడు బాధపడిపోయి నిద్రపోరా అసలు. సో ఎనీవే మీకు 1 పాయింట్ అండి. పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు. ఇప్పుడే కాదు ఈ టీమ్ లో ఈ రౌండ్ లో మూడిట్లో రెండు మీరు చెప్పేస్తే అప్పుడు వీళ్ళకి పనిష్మెంట్. సెకండ్ క్వశ్చన్, ప్రపంచం అంతం అయిపోవాలి అని మనం ఎప్పుడు కోరుకుంటాము? ఒకటి, భార్య లేదా భర్త పెట్టేటువంటి టార్చర్ భరించలేనప్పుడు. రెండు, పేరెంట్స్ మన మొబైల్ ని చెక్ చేస్తున్నప్పుడు. మూడు, చెయ్యని తప్పుకి అందరితో తిట్లు తింటున్నప్పుడు. సార్ మీరు చెప్పండి. పేరెంట్స్ మొబైల్ ని చెక్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మా స్టూడెంట్స్ మొబైల్ మీ ఎప్పుడన్నా చెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మాకు ఆ విషయం అర్థమవుతుంది. సార్ మీకు ఒక సంగతి అర్థం కావట్లేదు, మీ మొబైల్ చెక్ చేసినా మీ పరిస్థితి అదే. గర్ల్స్ ఎవరైనా చెప్పండి. పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. సో ఎస్, రాజీవ్ అసలు నేను రాజీవ్ ని ఇంత కూడా టార్చర్ పెట్టలేదు, కాబట్టి లావణ్య మీద ఒట్టేసి చెప్తున్నా. మీ ఆన్సర్ లాక్ చేసాము. ఎప్పుడు ప్రపంచం అంతం అయిపోవాలనుకుంటా? పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఈ రౌండ్ లో విశేషం ఏంటంటే మీకు 1 పాయింట్, వాళ్ళ పాయింట్ ఏం మీకు రాలేదు. మూడో ప్రశ్న, మనకి బాగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఒకటి, టీవీ లేదా మొబైల్ చూడడం. రెండు, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం. మూడు, బుక్స్ చదవడం. మీకన్నా ఒక 1/2 సెకండ్ ముందే వాళ్ళు బజర్ నొక్కడం వల్ల వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. పులి, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం. యా దట్స్ వాట్ ఐ థాట్. జబ్బు, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు మూడిట్లో ఒకటి కరెక్ట్ చెప్పడంతో వీళ్ళు లీడ్ లో ఉన్నారు. మీరు పనిష్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళకి. వాట్ పనిష్మెంట్? సిరి ఆడిషన్స్ కి వస్తుంది. సిరి వాళ్ళ అమ్మగారు నేను. సిరి ఏమో కడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేను ఓవర్ యాక్షన్ మదర్. ఇవాళ ఎలాగైనా సరే ఈ ఆడిషన్ లో సక్సెస్ సాధించి నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవాలి. పద కాళ్ళకి దండబెట్టు, దండబెట్టు, దండబెట్టు. సార్ హీరోయిన్ ఆడిషన్ కి వచ్చింది. హీరోయిన్ అవకాశం కావాలండి. మీగా ఆవిడగా నేను యంగ్ గా కనిపిస్తాను, కానీ నేను కాదు, నా కూతురు అండి. ఎవరు హీరో అండి? అసిస్టెంట్. ఓ అసిస్టెంట్ ఇంత అందంగా ఉంటే హీరో ఎలా ఉంటాడో అసలు. ఈ అమ్మాయి ఎవరండి? రిసెప్షనిస్ట్? యెస్ మ్యామ్. యు వాంట్ వాచ్? యు వాంట్ వాచ్? ఇప్పుడు స్టోరీ ఒక పల్లెటూరులో. పల్లెటూరు మా అమ్మాయి పల్లెటూరులో, అక్కడ ఉండేటువంటి ఆ వేడి అవన్నీ తట్టుకోలేదు. టౌన్ సిటీ ఏదైనా పెట్టండి. పోన్లేదు, టౌన్ లో బాగుంటది కదా పాప. బాగుంటది, మా అమ్మ కూడా రావడానికి బాగుంటది. మా అమ్మ కూడా రావడానికి బాగుంటది. ఒక టౌన్, ఒక అనాథ, ఒక కుక్క. ఆ కుక్కకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకన్నా కుక్కకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టుందమ్మ. బాగుంటుంది, ఈ మధ్య కాలంలో వింతవే జనాలు ఎక్కువ చూస్తున్నారు. కుక్కకి బాయ్ ఫ్రెండే బెటర్. అయినా నీకెందుకే బాయ్ ఫ్రెండ్? వాడు చచ్చూరుకుంటాడు. సార్ మా అమ్మాయి చంద్రముఖి డాన్సులు అవి ఎలా చేస్తుందో అచ్చేవి. ఎలా చేసిందో మా పాప. ఇప్పుడు మీది మెంటల్ ఫ్యామిలీయా? ఎలా తెలిసింది? ఎమోషనల్ సీన్స్ కూడా మా పాప బాగా చేస్తారండి. మీకు కావాలంటే ఎడమ కంటి నుంచి మూడు చుక్కలు తెప్పిస్తా చూడండి. అమ్మ లెన్స్ పెట్టుకున్నాను. మా అమ్మాయి వాళ్ళ లెన్స్ పెట్టుకుందంట, నేను చేసి చూపిస్తాను మా అమ్మాయి ఎలా చేయగలదు. అమ్మ నిజం చెప్పు, నువ్వు లెన్స్ పెట్టుకోలేదు కదా? నేను లెన్స్ పెట్టుకోలేదు, ఇది నన్ను ఇంట్లో పెట్టే టార్చర్ గుర్తొచ్చేడ్చా.
మాకు హీరోయిన్ రెడీగా ఉంది. హీరోయిన్ రెడీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ ఆడిషన్ పిలిచారు? హీరోయిన్ తల్లి కోసం అనుకున్నాం యాక్చువల్ గా. ఊరుకోండి సార్, మా అమ్మే ఇంకా అమ్మ పాత్రలు చేయడానికి రెడీగా లేదు, నేనేం చేస్తాను.